Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ కుటుంబ వివాదంలో టీడీపీ నోరు మూసుకోవడం మంచిది. సార్వత్రిక ఎన్నికలలో దిగ్భ్రాంతికర ఓటమిని ఎదుర్కొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరిన్ని ఇబ్బందులలో పడ్డారు. ఒక వంక సీనియర్ నేతలు ఒకరి తర్వాత ఒకరిగా పార్టీని వీడుతూ ఉండగా మరోవంక కుటుంబ పరంగా లుకలుకలను ఎదుర్కొంటున్నారు. ఆస్తి పంపకాల వ్యవహారంలో వైఎస్ జగన్ కుటుంబంలో విభేదాలు భగ్గుమన్నాయి. ఇది కాస్త పిటిషన్లు వేసే స్థాయికి వెళ్ళింది. గతంలో ఇదే విషయంపై జగన్ చెల్లెలు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ అలాంటి ఉదంతాలే జగన్ కుటుంబంలో చోటు చేసుకున్నాయి. ఆస్తుల పంపకాల విషయంలో స్వయాన జగన్ తల్లి వైఎస్ విజయమ్మ సైతం కూతురు వైపే నిలిచారు. షర్మిలకు మద్దతుగా బహిరంగ లేఖను విడుదల చేశారు. కుటుంబపరమైన సున్నిత అంశాలను అందులో ప్రస్తావించారు. ఇది తెలుగుదేశం పార్టీకి మరో ఆయుధంలా మారింది. జగన్పై సొంత బావ ఎవాంజలిస్ట్ బ్రదర్ అనిల్ కుమార్ ఘాటు విమర్శలు గుప్పించారు. ఆస్తి కోసం తన తల్లి చెల్లిని లెక్క చేయట్లేదంటూ మండిపడ్డారు. ఆస్తుల కోసం ఎందాకైనా వెళతాడని, వారిద్దరిపైన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో పిటిషన్లు వేయడాన్ని దీనికి ఉదాహరణగా చెప్పారు. విజయమ్మ రాసిన లేఖకు వైఎస్ఆర్సిపి ఎదురుదాడి చేసింది. ఓ బహిరంగ లేఖను విడుదల చేసింది. జగన్ను చట్టపరంగా ఇబ్బంది పెట్టడానికి బెయిల్ రద్దుకు జరిగిన కుట్ర వ్యవహారాన్ని విజయమ్మ ప్రస్తావించకపోవడం సరికాదని, ప్రజలను పక్కదోవ పట్టించడమేనని పేర్కొంది. రాష్ట్ర రాజకీయాలలో నెలకొన్న ఈ పరిణామాలపై తాజాగా సిపిఐ సీనియర్ నేత నారాయణ స్పందించారు. జగన్ షర్మిల వ్యక్తిగత ఆస్తుల తగాదాను రాజకీయాలతో ముడిపెట్టడం ఏమాత్రం సరికాదని అన్నారు. కుటుంబ తగాదాలకు రాష్ట్ర రాజకీయాలకు సంబంధం లేదని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. జగన్ షర్మిల ఆస్తి పంపకాల విషయంలో వాళ్ల తల్లి విజయమ్మ కూడా జోక్యం చేసుకున్నారని, ఈ వ్యవహారం పూర్తిగా కుటుంబపరమైనదేనని ఆమె స్పష్టం చేశారని నారాయణ అన్నారు. అలాంటప్పుడు వేరే వాళ్ళు ఎందుకు నోళ్లు తెరుస్తున్నారని, నోళ్లు మూసుకోవడం మంచిదని కరాఖండిగా చెప్పారు. అది అన్నా చెల్లెళ్ల మధ్య తలెత్తిన గొడవలని, కుటుంబ వ్యవహారమని, ఎంతమాత్రం రాజకీయపరమైనది కాదని నారాయణ పేర్కొన్నారు. ఆస్తుల కోసం ఇద్దరు అన్నా చెల్లెళ్ల మధ్య జరిగే గొడవను రాజకీయంగా చూడడం కరెక్ట్ కాదని, కోర్టుకెళ్లి పరిష్కరించుకుంటారని చెప్పారు. విజయమ్మ కూడా స్పష్టంగా చెప్పిన తరువాత బయట వాళ్లు అనవసరంగా నోరు పారేసుకోవడం, మాట్లాడుకోవడం, వాగ్యుద్ధానికి దిగడం మంచిది కాదని, అందరూ నోరు మూసుకోవాలని హితబోధ చేశారు. జగన్ షర్మిల ఇద్దరూ తెలివైన వాళ్లేనని, వారికి ఒకరు చెప్పాల్సిన పని లేదని, ఈ విషయంలో బయట వ్యక్తులు మాట్లాడడం సమంజసం కాదని తేల్చి చెప్పారు.